మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా షాపింగ్ చేసిన కొన్ని జ్యువెలరీ అలానే క్లాతింగ్వి మీతో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ రీసెంట్గా నేను ఎగ్జిబిషన్స్లో అలానే స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. సో ఇవి ర్యాండమ్గా అక్కడక్కడ తీసుకున్నవి. కాకపోతే ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఈ మధ్య నేను పెట్టిన పోస్ట్ చేస్తున్న వీడియోస్లో కమెంట్స్ వస్తున్నాయి, అంటే ఆ ఐటమ్స్ ఎక్కడ తీసుకున్నారు, వాటి కాస్ట్ ఎంత, డీటెయిల్స్ చెప్పమని అడుగుతున్నారు. పదే పదే అడగడం వల్ల నాకు ఇండివిజువల్గా వెళ్ళి చెప్పడానికి అవ్వలేదు. సో మొత్తంగా ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో మీకు చెప్పేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. సో వీడియోని స్టార్ట్ చేసేస్తాను ఒక జ్యువెలరీ ఐటెంతో. ఇది వచ్చి, ఇది నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళిన వీడియోలో వేసుకున్నా కదా, ఇది హారం లాంటిదన్నమాట. సో ఇది టెంపుల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. సో ఇక్కడ మనకి రెడ్ ఇంకా గ్రీన్ ప్యాటర్న్తో వచ్చింది, లైక్ రెడ్ ఇంకా గ్రీన్ స్టోన్స్లా వచ్చాయి. కిందేమో పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. సో చాలా బాగుంది, లైక్ చూడడానికి గోల్డ్ లాగే ఉందన్నమాట. సో అంత న్యాచురల్గా ఉంది. అండ్ దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు. సో ఇది వచ్చి వేసుకుంటే ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఆ వీడియోలో చూసారు కదా, నేను గ్రీన్ శారీ పైన వేసుకున్నాను. సో ఇది వేసుకుంటే ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. మనకి హైట్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సో మీరు లాంగ్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదు ఉత్త సింపుల్గా ఇది ఒకటి వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చి 300 రూపీస్ అనమాట. సో 300 రూపీస్కి దీన్ని నేను తీసుకున్నాను. ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే, నేను ఆల్రెడీ కొన్ని జ్యువెలరీస్ ఇంతకుముందు చూపించాను, దానిలో మీకు బాగా గుర్తుండుంటుంది ఇది. సో ఇది ఎక్కడైతే తీసుకున్నానో ఆ ఆంటీ దగ్గరే ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను కొన్ని రోజులు బ్యాక్, అంటే కొన్ని మంత్స్ బ్యాక్ ఇది తీసుకున్నాను. ఇదే ఆంటీ మళ్ళీ రీసెంట్గా ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఆ ఎగ్జిబిషన్లో ఇది తీసుకున్నాను అనమాట. సో చెప్పాను కదా దాని కాస్ట్ 300. అండ్ అదే ఆంటీ దగ్గర ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అందులో పర్ల్ టైప్ది ఒక నెక్ సెట్ అనమాట. చాలా బాగుంది ఇది, డ్రెస్సెస్ పైకి సింపుల్గా క్యారీ చేయొచ్చు. సో ఇది ఇలా ఉంటుందన్నమాట, పర్ల్ టైప్ది, చాలా చాలా బాగుంది. అండ్ నాకు చాలా నచ్చింది తీసుకున్నప్పుడు కూడా. సో ఇది ఇలా ఉంది కదా, అండ్ వేసుకుంటే కొంచెం క్లోజ్ నెక్ వస్తుంది. సో మీరు సింపుల్గా ఏమైనా డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి వేసుకోవాలన్నా కూడా బాగుంటుంది. సో ఇది ఇలా వస్తుంది, చాలా బాగుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇది మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ పర్ల్ చైన్ అని చెప్పచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇవి వచ్చి ఇలా ఉన్నాయన్నమాట, ఇలా ఉన్నాయి. సో దీని కాస్ట్ ఎంత అంటే, ఇది నాకు 120 రూపీస్కి వచ్చిందన్నమాట. సో వీళ్ళు చెప్పడం ఎక్కువనే చెప్పారు, ఫైనల్గా ఆఫ్టర్ బార్గెనింగ్ ఇది 120 రూపీస్కి వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొకటి కొంచెం ఫ్యాన్సీ టైప్ అన్నమాట. సో ఇదేమో ఇలా ఉంది, చాలా 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 బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఏమో లైక్ ఏమంటారు రెడ్ ఇంకా గ్రీన్ కుందన్స్ లాగా వచ్చాయి, కాకపోతే కొన్ని ప్లెయిన్ సిల్వర్ టైప్లో లీఫ్ మోడల్ ఉన్నాయి. అలానే ఇంకా చాలా ఇలాంటి ప్యాటర్నే సేమ్ మొత్తం వచ్చి ఉంది, అలా చాలా ఉన్నాయి. నాకు అన్నీ నచ్చాయి, ఏం తీసుకోవాలి అర్థం కాలేదు. కానీ ఇది ఎందుకో బాగా ట్రెండీగా అనిపించి తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చి 80 రూపీస్ అనమాట. 80 రూపీస్కి ఇది చాలా మంచి కాస్ట్ అనిపించింది, ఎందుకంటే కొన్ని దగ్గర చూశాను నేను, ఇది కొంచెం కాస్ట్లీగా అని చెప్తున్నారు. కానీ ఆంటీ ఏమో 80కి ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బీడ్స్ది అనమాట, ఇది క్రిస్టల్ టైప్ది. సో చూసినప్పటికీ చాలా క్యూట్గా అనిపించింది చూడడానికి. సో ఇది ఇలా ఉంది, లైక్ కిందేమో స్టోన్స్ టైప్ వచ్చిందనమాట, మధ్య మధ్యలో కూడా స్టోన్స్ వచ్చాయి. సో దీని కాస్ట్ ఇచ్చి ఇది కూడా 80 రూపీస్కి ఇచ్చారనమాట. సో ఇవన్నీ ఆంటీ దగ్గరే తీసుకున్నాను నేను. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఏదో వీడియోలో తన డీటెయిల్స్ కూడా షేర్ చేశాను, లేదు ఇప్పుడు కూడా మీకు కావాలంటే నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో అడగండి, సారీ కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ట్రై చేస్తాను ఇంక్లూడ్ చేయడానికి. సో ఇవన్నీ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చూపించిన కొన్ని ఐటమ్స్ ఏమో స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా బ్లాక్ బీట్సే. సో ఇది వచ్చి ఇలా ఉంది, లైక్ కిందేమో స్టోన్స్ అంతా వచ్చి కింద చిన్న హ్యాంగింగ్ వచ్చిందనమాట. సో
ఇది వేసుకుంటే ఇలా ఉంటుంది. మనకి డ్రెస్సెస్ పైన బాగుంటుంది, అలానే జీన్స్ కుర్తీస్ పైకి కూడా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇది వచ్చి ఇలా ఉంది. సో అదేమో సారీ, ఇది వచ్చి నేను స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్ అనమాట. 50 రూపీస్కి ఇది స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను. అండ్ అక్కడే స్ట్రీట్ మార్కెట్లోనే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చి 30 రూపీస్ అనమాట. కొంచెం డిఫరెంట్గా అనిపించాయి, అందుకే తీసుకున్నాను. రెగ్యులర్గా అన్నీ మనకి ఆక్సిడైజ్డ్ ఇవే ఉన్నాయి, సో ఇది కొంచెం ఇలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే తీసుకున్నా. ఇదేమో 30 రూపీస్ అనమాట. అండ్ అక్కడే పర్ల్ టైప్ది తీసుకున్నాను. సో పర్ల్ టైప్ది మ్యాచింగ్ ఉంటుంది కదా, దేని మీదకైనా ప్లెయిన్ డ్రెస్సెస్ పైకి వైట్ పైకి బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. అండ్ దీని కాస్ట్ కూడా 20 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ క్లోతింగ్ విషయానికి వస్తే, కొన్ని బ్లౌజెస్ తీసుకున్నాను అనమాట. ఇవి రెడీమేడ్ బ్లౌజెస్. దాంట్లో ఫస్ట్ది వచ్చి వర్క్ టైప్ అనమాట. చాలా చాలా బాగుంది. ప్రెజెంట్ ఈ టైప్ ఆఫ్ వర్క్ నాకు తెలిసి ట్రెండింగ్లో ఉంది. అండ్ ఎందుకంటే చాలాసార్లు చాలా ప్లేసెస్లో చూశాను ఇలాంటి వర్క్. సో బాగుంది కదా, అండ్ మనం స్టిచ్ చేయించుకుంటే కూడా ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు, కాకపోతే నేను వెళ్ళినప్పటికీ అవన్నీ అయిపోయాయి అన్నమాట. సో నాకు ఉన్న ఆప్షన్స్లో ఈ కలర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది వచ్చి ఇలా ఉంది. మనకి కొంచెం పెద్ద సైజ్ వస్తుంది, ఇది మనం ఆల్టర్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇది హ్యాండ్స్ ఏమో ఇలా లాంగ్ లెంత్ వచ్చిందనమాట కొంచెం. సో ఇక్కడ మనకి ఇక్కడ వరకు వస్తుంది, ఎల్బో వరకు. అండ్ దీని కాస్ట్ వచ్చి ఇది 700 రూపీస్కి వచ్చిందనమాట. సో వర్త్బుల్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇది కూడా నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది ఎక్కడంటే మనకి బీచ్ రోడ్లో జరిగిన ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ వన్. ఇది ఒకటే వర్క్ టైప్ అనమాట, మిగిలినవన్నీ కొంచెం ఫ్యాన్సీ అనమాట మిగిలిన రెండు. అండ్ ఇంకొకటి వచ్చి ఇది. సో ఇది హ్యాండ్స్ ఏమో ఉన్నాయి లోపల, సో హ్యాండ్స్ ఏమో స్టిచ్చింగ్ చేయించుకోవాలి. అండ్ కింద ఏమో ఇలా వచ్చిందనమాట, లైక్ ప్యాటర్న్ వచ్చి ఇలా వచ్చింది, కుచ్చీలు వచ్చినట్టు వచ్చింది. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఉన్న ఒక శారీని మ్యాచ్ చేయడానికి ఈ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అగైన్. అండ్ బ్యాక్ హుక్స్ వచ్చింది. సో ఇందాక దానికేమో ఫ్రంట్ హుక్స్ వచ్చింది, ఇదేమో బ్యాక్ హుక్స్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చి 450 రూపీస్కి వచ్చింది ఇది. సో మనం ఒక మెటీరియల్ తీపించుకొని దాన్ని కుట్టించుకోవాలంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా, అందుకే తీసుకున్నాను. సో అన్నిటికీ కప్స్ ఉన్నాయి, మనం కావాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇది మా చెల్లి తీసుకుంది. ఇది వచ్చి క్రీమ్ కలర్ అనమాట, క్రీమ్ కలర్ ఇంకా బోట్ నెక్ వచ్చింది. ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ ఏమో జిప్ వచ్చింది. సో మనకి జిప్ ఉంది బ్యాక్, ఇది హుక్స్ టైప్ కాదు, బ్యాక్ జిప్ వచ్చింది. సో తను తన దగ్గర ఉన్న ఒక శారీని మ్యాచ్ చేయడానికి ఇది తీసుకుంది. ఫ్రంట్ ఏమో చిన్న బటన్ డీటైలింగ్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు అప్పుడు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.